తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరపురంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీడీఓ వెంకటరామన్, ఎస్ఐ హరికోటి శాస్త్రి, గ్రామ సర్పంచ్ శాఖ శ్రీనివాస్ పేర్కొన్నారు. కపిలేశ్వరపురం ఎస్సీపేటలో సామాజిక దూరం పాటిస్తూ నిర్వహించిన అంబేద్కర్ 130వ జయంతి కార్యక్రమంలో అధికారులు, పలువురు నాయకులు, ప్రముఖులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు దేశానికే దిక్సూచిగా పనిచేస్తున్నాయని, ఆ మహనీయుడు చూపిన బాటలో నడుచుకోవాలన్నారు. ఆయన సేవలను కొనియాడారు. అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయం, కపిలేశ్వరపురం పంచాయతీ కార్యాలయం, అంగర గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాల్లో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాంబాబు, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు మురళి, వార్డు సభ్యులు, గ్రామ ప్రముఖులు, ఎస్సీ సంఘాల పెద్దలు, అంబేద్కర్ యూత్ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. 130వ జయంతి సభకి విచ్చేసిన గ్రామ ప్రజలకి, గ్రామ సర్పంచ్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చాలా విపులంగా ఆల్రెడీ అందరూ ప్రజాప్రతినిధులు కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఆయన ఆశయాలని మనం ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఆశయం ఒక్కటే, అట్టడుగు వర్గాలకు కూడా సమాన అవకాశాలు లభించాలి. సమాన అవకాశాలు లభించాలి అంటే దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. అట్టడుగు వర్గాలకి సమాజ వికాసం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే కూడా సమాజం అభివృద్ధి అనేది ఆర్థికంగా కూడా అభివృద్ధి జరగడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన చేసిన పిహెచ్డీల్లో చాలా డిగ్రీలు చేశారు. ఆయన చేసిన దాంట్లో అన్నింటిలో కూడా ఆర్థిక శాస్త్రం ప్రధాన అంశంగా ఉంది. ఎందుకంటే ఈ అట్టడుగు వర్గాల వారు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే సమాజం అనేది వికసిస్తుంది అని దృఢంగా నమ్మిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అందువల్ల అందరూ కూడా సమాన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. స్త్రీ పురుషులు ముఖ్యంగా సమాన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. స్త్రీలు అప్పటి సమాజంలో, నేటి సమాజంలో చాలా వరకు అభివృద్ధి చెంది ఉన్నారు. అప్పటి సమాజంలో స్త్రీలు కొంత వివక్షకు గురి కాబడి ఉన్నారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ విషయాలన్నింటినీ గుర్తించి హిందూ కోడ్ బిల్లు, రకరకాల బిల్లుల్ని కూడా చట్టాలుగా అయ్యే విధంగా రూపుదాల్చడానికి ఎంతో కృషి చేశారు. అందువల్ల అందరూ కూడా ఆ చట్టాలన్నింటినీ కూడా గౌరవించి అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందేలాగా అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందువల్లనే కులాలని, మతాలని అన్నింటినీ కూడా పక్కన పెట్టి అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలని ఆచరిస్తూ సమాజానికి కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.